హోదా విభజన హామీలు పోలవరం ప్రాజెక్టు అన్నింట రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ జనసేనకు రాజీ ఎందుకని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాడాల సుబ్బారావు ప్రశ్నించారు. శనివారం ఎచ్చర్లలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి అనంతరం కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా 2020 నవంబర్ 7 నుండి 17 వరకు సిపిఎం చేపడుతున్న రాజకీయ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభ నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఇక్కడ ఎచ్చర్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండేసి ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. అంతేకాదు రష్యాలో జారు చక్రవర్తిని కూలదోసి అధికారంలోకి వచ్చిన రోజు కూడా ఈరోజే. అదేవిధంగా మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తూ ఈరోజు మోడీ మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మోడీ పలకి మోస్తున్నారు. ఈ విధానాన్ని ప్రచారం చేయాలని, విభజన చట్టంలో ఉన్న హామీల్ని అమలు చేయాలని, మన రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని, కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకొని చెప్పి ఈ ప్రచార జాథాని నిర్వహిస్తున్నాం. దీనిని ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.